అప్పుడే మింగేశావా? ఏంట్రా ఇట్టే వేస్తే అట్టే తినేశావు? మంచి కాక మీద ఉన్నట్టుంది నీ ఆకలి. ఇవాళ మినిపట్లు ఎన్నైనా లాగించాలో నుంద్రా, అమృతంలాగా ఉన్నాయి. అమృతం కొన్ని కస్టమర్స్ కూడా మిగిలిస్తే బాగుంటుందేమో. సార్ రెండు పిజ్జాలు పార్సిల్ కట్టండి. ఏంటి పిజ్జానా? ఏ ఊరు బాబు మంది? పిఠాపురం. పిఠాపురం నుంచి పిజ్జా తినడానికి వచ్చావా? ఇది సాంప్రదాయబద్ధమైన ప్యూర్ ఆంధ్ర అమృత విలాస్, ఇటాలియన్ ఫుడ్ అమ్మే హోటల్ కాదు. అయితే మరి పిజ్జాలు కట్టడం ఉండవండి. నీకేమన్నా పిచ్చి హై పిచ్చా? ఉండవని చెప్తుంది నీకు కాదు, వెళవా. లేకపోతే లేవని చెప్పండి, అలా ఇసుకుంటారేంటండి బాబు. చూసావరా అమృతం, ఇప్పటికిప్పుడు ఎర్ర బస్సులో దిగినోడు కూడా పిజ్జాలు కావాలంట. లజ్జా సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకురా, స్పీడ్ కల్చర్, బోడి కల్చర్. మన సాంప్రదాయాన్ని వదిలేసి ఆడదేవుడో ఫారెన్ కల్చర్ ఫాలో అవడం చచా. అయితే ఇప్పుడు ఏమంటావు? నాకు నచ్చలేదంటాను. మన సాంప్రదాయ పద్ధతులు, మన ఆహార అలవాట్లు రోజు రోజుకి ఎటైపోతున్నాయి. మనం డిజైన్ చేసిన ఇడ్లీ, వడ, దోశ, పూరి, పులిహోర ఏమైపోతున్నాయి? ఫారెన్ ఫుడ్ కల్చర్ మోస్తో మన ట్రెడిషనల్ టిఫిన్స్ ని మర్చిపోతున్నారు. ఆహా, మీకు బాగా తెలుసులేండి మన సాంప్రదాయాలు పద్ధతులుని. వాట్స్ ఎంత, వాట్ యు మీన్? నేను అచ్చతెలుగు ఆంధ్రుణ్ణి. అయితే అన్ని ముచ్చట్లు సాంప్రదాయబద్ధంగా తీరే అనుకుంటున్నారా? ఏంటి శాంత, మీ అత్తింటి నుంచి రావాల్సిన కన్యాశుల్కం ఇంకా ఏమైనా మిగిలిపోయిందా? రే, మా పెళ్లి వరకట్నం టైంలోనే జరిగింది. ఇంతకీ నీ తీరని ముచ్చట ఏంటి శాంత? అట్ల తద్ది ముచ్చట. ఓ, నువ్వింకా తద్ది తీర్చుకోలేదా? ఎప్పుడు ఉదయం మా అమ్మ ఫోన్ చేసి చెప్తే గాని గుర్తుకు రాలేదు. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి ఏడాది ఏదో రకంగా మర్చిపోతున్నాం. ఎల్లుండే అట్ల తద్ది. అయితే ఈ అట్ల తద్దికి నీ తద్ది తీర్చుకునే కార్యక్రమం పెట్టే. దానికి మీ సహకారం కావాలండి. నా వంతుగా ఓ 110 అట్లు వేసిచ్చారనుకోండి, ఓ 10 మంది ముత్తైదులు పిలిచి వాయినాలు ఇచ్చుకుంటాను. అట్టులాగే. అసలు ఈ అట్ల తద్ది ఎందుకు చేస్తారు? పెళ్ళైన ఆడవాళ్లు వాళ్ల సౌభాగ్యాల కోసం చేసుకుంటారు. ఓహో బాబా, నేను కాలేజీకి వెళ్తున్నా. ఏ ఒక్క నిమిషం, మరి పెళ్లికాని పద్దులు అంటూ చేయకూడదా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. పద్దు ఎల్లుండి నువ్వు కూడా నాతో పాటు అట్ల తద్ది జరుపుకుంటున్నావు. సరే సరే, నాకెక్కడ తీరుకుంటుందో దినా. అలా అనకూడదు పద్దు, ఇది మన ఆడవాళ్ల పండగ. అట్ల తద్ది నాడు ఉపవాసం ఉంటే ఎంత మంచిదో తెలుసా? అయినా మగరాయుడు లాంటి పద్దుకి వాటన్నిటితో పనే ఉంది శాంత. అవును, ఈ ఉపవాసాలు మనకేం మేలు చేస్తాయి వదినా? ఇలా ఒళ్ళు పెంచుకున్న వాళ్ళకైతే కాస్త కొవ్వన్న కరుగుతుంది. తప్పు పద్దు, పెళ్లికాని ఆడపిల్లలు ఉపవాసాలుండి ఉయ్యాలూగి వాయనాలు అందుకుంటే మంచి మొగుడొస్తాడు తెలుసా? ఊరుకో వదినా. ఓకే, నేను తద్ది చేసుకుంటాను. మా నాన్న కూడా మా అక్కని పెళ్లికి ముందు అట్ల తద్ది చేసుకోమంటే అది వినలేదు. మీ అక్క ఇప్పుడు అంతే, చెప్పిన మాట అసలు వినదు. ఇప్పటికైనా వెలిగిందా? నవ్వింది చాలు. నీకు దోష లేదు. శాంత, రేపు అట్ల తద్దికి ముత్తైదులను పిలవడం అయిపోయిందా? ఇప్పుడే పిలిచి వస్తున్నానండి. నేను పిలవడానికి వెళ్ళిన ఆడవాళ్ళందరూ ఇప్పటివరకు తద్దులు తీర్చుకోలేదట. నన్ను చూసి వాళ్ళు కూడా అట్ల తద్ది జరుపుకోవాలని ముచ్చట పడుతున్నారు. కొంపదీసి వాళ్ళందరికి కూడా నా చేత అట్లు వేయిస్తానని మాటిచ్చావేమిటి? చచ్చా, మీరు నాకైతే హెల్ప్ చేస్తారు గాని ఊర్లో అందరికి ఎందుకు పోషిస్తారు? ఎవరట్లా ఆళ్లే పోసుకుంటారులేండి. అలా పోసుకోవడానికి వీల్లేదు. అంజి, ఈసారి నీ స్వహస్తాలతో నువ్వే అందరికి అట్లు పోసివ్వాలి. ఊరుకోరా, అంత సంఘసేవ చేసే ఓపిక నాకు లేదు. పోనీ, బిజినెస్ అయితే చేస్తావా? బిజినెస్? శాంత, నువ్వు లోపలికి వెళ్ళు, మీ ఇద్దరు కొంచెం బిజినెస్ డీటెయిల్స్ మాట్లాడుకోవాలి. మీరేం చేస్తారో నాకు అనవసరం. పద్దుకి నాకు 220 అట్లు పోసి టైం కందించండి చాలు. బిజినెస్ ఏంట్రా? ఒక్కో దోస్ తయారు చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? 2 నుంచి 3 రూపాయలు. దాన్ని మనం ఎంత కమ్ముతాం? 12 రూపాయలకి. కాలనీలో 20 మంది శాంతలా తలా ఒక 100 అట్లు పోసిమ్మన్నారనుకో, ఎంత వసూలు చేయొచ్చు? 2000 అట్లంటే 20,000 పైనే. అయినా తలకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మన దగ్గర అట్లు ఎందుకు పెంచుకుంటారా? తీరిక ప్లస్ ఓపిక, ఈ రెండే కారణాలు. గంటలు గంటలు స్టవ్ ముందు నిల్చొని అట్లు వేసుకునే ఓపిక తీరిక ఎవ్వరికి ఉండదు, కాబట్టి అందరూ మనల్నే ఆశ్రయిస్తారు. ఆలోచిస్తుంటే కరెక్ట్ అనిపిస్తోందిరా. నేను ఆల్రెడీ చించే చెప్తున్నా, నువ్వు అట్టే చించుకో. అట్ల తది అకేషన్ కూడా ఇంత అందంగా క్యాష్ చేసుకోవటం ఎవరి వల్ల కాదనుకుంటా? మనకి తప్ప. నేను వెళ్ళి కాలనీలో ఎంతమంది అట్ల తద్ది జరుపుకోబోతున్నారో, మనకి ఎంతమంది ఆర్డర్స్ ఇవ్వబోతున్నారో లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తా. ఓకే,
నేనెళ్ళి పిండి పెనాల సెటప్ చూస్తా. వస్తా. ఒరే అంజీ, మొత్తం 10 మంది తలా 100 పోసిమని ఆర్డర్ ఇచ్చారా? వెరీ గుడ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వచ్చాయి. అంటే మొత్తం 2,500 వేసి ఇవ్వాలన్నమాట. మరి నువ్వు నీ పిండి సరంజామాతో రెడీనా? ఎవరెడీ, ఇంకో 500 పిండి రెడీ చేసుకుంటే సరిపోతుంది. చెయ్యి చెయ్యి, రేపు సాయంత్రం కల్లా మొత్తం అంతా రెడీ అయిపోవాలి. చేయగలుగుతావా? అవలీలగా. ఎందుకైనా మంచిది, రేపు తెల్లారుజామున 5 నుంచి నువ్వు ఈడు అదే పని మీద ఉండండి. ఓకేరా, నువ్వేం వర్రీ అవ్వకు. రేపు సాయంత్రం 5 నీ ఆర్డర్ మొత్తం రెడీ అయిపోతుంది, సరేనా? ఓకే. ఎక్కడికి రా పిండి? వచ్చాక చెప్తాను సార్. వాడు మంచి ఐడియా ఒకటి వచ్చింది. పిండినంత ఏం చేసి వస్తున్నావురా? డాబా మీద ఎండలో ఒడియాలు పెడుతుంటారే, అలా దోశలు పోసి వస్తున్నాను సార్. వాడు అంటే ఏంట్రా నీ ఉద్దేశం? సాయంత్రం కల్లా దోశలు అయిపోతాయి సార్. వాడు మనకి గ్యాస్ సేవ్, టైం సేవ్. ఒరే ఒరే తింగర్ సన్నాసి, పిచ్చి పిచ్చి ఐడియాలతో పిండి వేస్ట్ చేయకుండా వెళ్ళి తీసుకురా. ఓ లేదు సార్, వాడు నా అంచనా తప్పదు. ఈ సూర్యరశ్మికి మన ఒంట్లో నీరే ఆవిరైపోతుంది. ఇక ఆ పిండిలో తడారి దోశ అవదా. నీ లాజికల్కి సమాధానం చెప్పే టైం నా దగ్గర లేదు, కానీ పిండి మాత్రం వేస్ట్ అయిందా? అప్పుడు చెప్తా నీ పని. అంతవరకు వచ్చింది? అంతా అయిపోయింది సార్. డేయ్, నీకు సాయంత్రానికే హ్యాండ్ ఓవర్ చేస్తానన్న ఆర్డర్ 11 ఇచ్చేస్తున్నా. ఏంటి, అప్పుడే 2,500 దోశలు వేసేసావా? మరి ఎటు అనుకుంటున్నావు? వావ్, నువ్వు గ్రేట్ రా, గిన్నిస్ బుక్ ట్రై చేయొచ్చు. సార్వాడు సాయంత్రం ఎప్పుడో ఇవ్వాల్సినవి ఇప్పుడే రెడీ అయిపోయినాయి. కస్టమర్స్ అంత ఫ్రెష్గా లేవని ఫీల్ అవుతారేమో. నిజమేరా, నేను కూడా ఇవి త్వరగా అయిపోతాయని గెస్ట్ చేయలేక ఉదయం 5 స్టార్ట్ చేసేమన్నాను. పోనీ ఓ పని చేద్దాంరా, ఇప్పటి నుంచి మొదలెట్టి సాయంత్రం డెలివరీ ఇచ్చే టైంకి మరో 2,500 దోశలు వేసి పెట్టమంటా ఫ్రెష్గా. ముందు పోసినట్లు ఏం చేస్తావురా, ఫ్రీగా ఇచ్చేస్తావా? నో,
దోశ మేళ పెడదాం. 10 రూపాయలకు 3 దోశలిచ్చినా మనకు లాభమే. కానీ ఒక్క పూటలో సేల్ అవుతాయి అంటావరా? అట్ల తగ్గే సందర్భంగా అమృత విలాస్ ఆఫర్ అని గేట్కి ఒక మైక్ పెడితే సాయంత్రం లోపు ఒక్క అట్టు కూడా మిగలదు చూడు. ఓకే, కానీ మళ్ళీ నీకు ఇప్పుడు దోశలేదని పిండి? మేమిద్దరం వెళ్ళి దగ్గరలో ఉన్న హోటల్స్ నుంచి అట్ల పిండి మొత్తం కొనుక్కొచ్చేస్తాం. నువ్వు ఇవన్నీ సేల్ చేసే పనిలో ఉండు. సరే పదరా. రండి బాబు రండి. అట్ల తద్ది పర్వదినాన్ని పురస్కరించుకొని అమృత విలాస్ నిర్వహిస్తోంది గొప్ప దోశ మేళ. 10 రూపాయలకి 3 దోశలు. త్వరపడండి, ఆలస్యం చేసిన దోశ భంగం. రండి బాబు రండి. అట్ల తద్ది పర్వదినాన్ని పురస్కరించుకొని అమృత విలాస్ నిర్వహిస్తోంది గొప్ప దోశ మేళ. 10 రూపాయలకి 3 దోశలు. త్వరపడండి, ఆలస్యం చేసిన దోశ భంగం. సార్వాడు, అన్ని హోటల్స్ తిరిగి మొత్తం పిండి అంతా తెచ్చాం, అయినా సరిపోద్దట్టారా? కురంజీ, నువ్వు ఇచ్చిన ఐడియా అద్భుతంగా ఉందిరా. మన దోశలన్నీ హాట్ కేక్స్ లో సేల్ అయిపోయినాయి. ఓ 50 మిగులుంటాయి అంతే. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా వర్కౌట్ అయ్యే టైం దగ్గర పడిందిరా. అట్లు వేసే పని అయిపోయింది. ఆ అట్లన్నీ ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి లెక్క కట్టి. మా వాటా చెరో 110 అట్లు పక్కన పెట్టారా? ఎప్పుడో పెట్టాం కదరా. పెట్టాం కదా. పెట్టాం పెట్టాం పెట్టాం. పద పద్దు పద. రే, పిండి అయిపోయింది. ఆర్డర్ ప్రకారం అన్ని వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టుగానే. ఓకే, పెన్న మీద వాటితో కలిపితే 50 దాకా ఉన్నాయి. సార్వాడు, ఓ ఇద్దరు లేడీస్ వచ్చారు, అట్లు పంపడం లేట్ అయింది అంటున్నారు, తొందరగా ఇవ్వండి. ఇంకా ఇద్దరు మిగిలారా? పైగా ఇక్కడికి వచ్చేసారా? ఒరే, నువ్వేమో పిండి అయిపోయింది అంటున్నావు, ఇక్కడేమో 50 ఉన్నాయి. అంటే 150 తక్కువ. అలా అవ్వకూడదే. దోశ మేళాలో మిగిలిపోయిన దోశలోకి 50 ఉన్నాయి, అవి ఒకరు సరిపెట్టే. ఆగరా, అవి ఇద్దరికి సర్దచ్చు. వీటిని ఇద్దరికెల్లా సర్దుతావురా? చెప్తా. దేంట్రా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకుని మోసం అంటే? ఇదో కొత్త రకం అట్టు, ఎక్స్పెరిమెంట్ చేసామని చెప్తాం. సర్వం, ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి. రే, ఇంకోసారి లిస్ట్ చెక్ చేసుకుంటా. చూడు చూడు. బాగా అలసిపోయాను, ఈ బాడీకి విశ్రాంతి కావాలి. ఒరే అంజీ, లిస్ట్ చూస్తుంటే ఇంకా ఎవరో ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు. లిస్ట్ సరిగ్గా చూసుకోండి, ఇంకో ఇద్దరికి ఇవ్వాల్సి ఉన్నట్టుంది. లిస్ట్ చూడకుండా ఎలా చెప్పావురా నువ్వు? అరుగో, అక్కడ వచ్చున్నారు, చీకటి పడిపోయింది, ఇంకా పంపలేదని కారాలు మిరియాలు నోరుతున్నారు. ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారా? అయిపోయారా బాబు, వీళ్ళందరికన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవరో తెలుసా? కాలనీ ప్రెసిడెంట్ పెళ్ళాం, సెక్రటరీ పెళ్ళాం, అస్సలు మేనేజ్ చేయడానికి కూడా అవదురా, సర్ది చెప్పడానికి కూడా వీల్లేని కరోడో లేడీస్. అయిపోయారా? అయిపోయాం. ఒరే, ఎక్కడైనా కొంచెం పిండి సంపాదించండి రా ప్లీజ్. అవసరం లేదు సార్ వాడు, పొద్దున్న నేను వడియాల్లా పెట్టినట్లున్నాయి కదా, అవి తీసుకొస్తా. ఒరే సర్వం, సమయానికి భలే గుర్తు చేసావురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
రంజీ, అనుకుంటా గాని సమయానికి సర్వంగడు మనల్ని భలే ఆదుకుంటాడరా. పొద్దున పిండి వేసి చేసినాడని బాగా తిట్టానరా. నువ్వు కూడా తిట్టావా? అనవసరంగా తెగ తిడుతున్నావురా మనం వాడిని. ఇదిగోండి సార్ వాడు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే. ఏమండి, మా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి, వాయినాలు పుచ్చుకునే పేరెంటాలు కూడా వచ్చే టైం అయింది, అట్లేవండి. రెడీసే అంతా, ఆ సర్వంగాడు లోపల పెట్టి ఉంటాడు, తెప్పిస్తానుండు. రే, వీళ్ళ కోసం తీసి పెట్టిన దోశలు వీళ్ళకిచ్చే. సార్వాడు, అది మీరు మరీ ఇబ్బంది పడుతుంటాను, అవన్నీ ఆ వచ్చిన కరోడా ఆంటీస్కి ఇచ్చేసా. అదేంటి, అవి డాబా మీద? అదేంటో సార్వాడు, పొద్దుట్టు నుంచి సాయంత్రం దాకా డాబా మీద ఉంచానా, సూర్యరశ్మి సరిపోలేదు అనుకుంటా, పిండి ఎండింది కానీ అట్టవలేదు. ఏదో చెప్పలేని వాసన వస్తుంది, తీసుకెళ్ళి అవతల పడాయి. ఒరే, ఎంత పని చేసావురా, నువ్వేదో గొప్ప ఐడియా ఇచ్చావు, వర్కౌట్ అవుతుందని మురిసిపోయి మూడు క్షణాలు కూడా అవ్వలేదురా. నిన్నటి నుంచి మీ చెవులో ఇల్లు కట్టుకుని మరీ చెప్తున్నా, ముందుగా మా గురించి జాగ్రత్త పడండి అని. వీళ్ళు ఎప్పుడేది సక్రమంగా చేశారని వదినా? అదంతా మాకు తెలీదు, ఏం చేస్తారో చెయ్యండి. ఇంకొక అరగంటలో ముత్తైదులు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి మా అట్లు మాకు రెడీగా ఉండాలి. ఒరే, ఇంత సక్సెస్ అయ్యి ఒక్కరోజులో దగ్గర దగ్గర 20,000 దాకా సంపాదించాం, అయినా సాటిస్ఫాక్షన్ లేదు, చివరికి ఏదో మిగిలి ఉండిపోతూనే ఉందిరా. యూ డోంట్ వరీ రా, ముగ్గురం రోడ్డును పడదాం, ఏదో హోటల్లో పిండి దొరకపోదు. మీరు మరీ సార్వాడు, మధ్యాహ్నం అన్ని హోటల్స్ గాలించి మొత్తం పిండి అంతా ఊడ్చుకొచ్చింది మన ఇద్దరమే కదా, ఇంకెక్కడ ఉంటది? పొడుస్తా నిన్ను, నాకు అనవసరంగా బీపీ తెప్పించకు పద. పిండి లేకుండా ఒట్టి చేతులతో వచ్చావంటే నీ ఎముకల్ని పిండి చేస్తా. పిండి దొరకలేదు కానీ నేరుగా అట్లే దొరికినాయి. అవును సార్ వాడు, తిరగ్గా తిరగ్గా ఓ చోట మంచి మందపాటి దోశలు కనిపించినాయి, ఓ 220 ఆర్డర్ చేసేసా. డోర్ డెలివరీ ఇస్తానన్నాడు సార్ వాడు. థ్యాంక్స్ రా సర్వం, నువ్వు ఇచ్చిన డోసు బాగా పనిచేసినట్టుందా. వాడికి అంత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వబట్టే వాడు సాధించుకొచ్చాడు. పద. అదిగో పద. ఏమయ్యా, ఎంత అయింది బిల్లు? 19,980 రూపీస్. 19,980 రూపాయలు. పిజ్జాలు కాబట్టి. పిజ్జాలా? ఒక్కో పిజ్జా 90 రూపాయలు ప్లస్ 180 రూపాయలు సర్వీస్ ట్యాక్స్. బిల్ కట్టండి సార్. ఇరవై వేలు వచ్చిందన్న ఆనందం 20 నిమిషాలు కూడా కాకముందే 20 రూపాయలు మిగిలే. ఇక్కట్లో